హోమ్ మేడ్ వెజిటబుల్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలు క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం, మొలకలు వచ్చిన పెసలు, వాము, చింతపండు, ఇంగువ, ఎర్రకారం, పసుపు, సాల్టు, లెమను, బియ్యపిండి, శనగపిండి. వీటన్నిటిని కట్ చేసి మ్యారినేట్ చేసి ఉంచుకుందాం. క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము, మొలకలు వచ్చిన పెసరు, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్. మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, పెసలు ఒక హాఫ్ కప్పు, మొలకొచ్చిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, కొంచెంగా ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం ఎర్రకారం, రెడ్ మిర్చి పౌడర్, తగినంత ఉప్పు నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇది శుభ్రంగా కలిపేసుకుందాం. ఇట్లా చక్కగా రంగురంగులు ఉన్నాయి చూసారా. నాకు ఎందుకునో అనిపించింది అంత వామ్ వేద్దామని, వామ్ పౌడర్. బాగుంటుంది. నిమ్మకాయ రసం వేసాను. ఒకసారి చూసుకోండి, బాగుంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. తలగొట్టి ఒక కప్పు బియ్యపిండి, ఒక హాఫ్ కప్పు మంచి శనగపిండి వేసుకున్నాను. కొంచెం నీళ్ళు పోసుకుందాం కొంచెమే, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీలో, క్యాప్సికంలో వాటర్ లాగా ఉంటుంది. నిమ్మకాయ కలిపాం. ఇట్లా ముద్దలాగా వచ్చేటట్టు చూసుకొని వేయించిన నువ్వులు వేసుకుందాం. అవైలబిలిటీని బట్టి మంచిగా ఇట్లా పొయ్యి అంటిద్దాం.
మనం దీనికి ఇంకొంచెం వెరైటీగా పిజ్జా లాగా చీజ్ వేసుకున్నాం. ఒక చల్లటి ఇంకా పొయ్యి మీద పెట్టకుండా ఉన్న ప్యాన్ ఒకటి తీసుకొని నూనె వేసుకొని దీన్ని ఇట్లా ఇచ్చేద్దాం. పొయ్యి అంటించి మధ్యలో ఈ విధంగా చిల్లులు పెట్టుకోండి చక్కగా. చూసారా భలే ఈజీగా కదిలిపోతుందండి. భలే బ్రౌనీ బ్రౌనీ వావ్ వెరీ వెరీ క్రిస్పీ. నేను చాలా ఉత్సాహపడుతున్నా తినడానికి. వంట కార్యక్రమం చూశారు కదా, మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని కింద మా కామెంట్స్లో పెట్టండి. నలుగురు చేత సబ్స్క్రైబ్ చేయించండి, ప్రోత్సహించండి. నమస్కారం.